ధనుర్మాసంలో నేడు 12వ రోజు. ఈ మాసంలో ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి తన భర్తగా పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తూ పాసురాలు రచించింది. ఈ పాసురాలనే తిరుప్పావై అంటారు. ఈరోజు తిరుప్పావై 12వ పాసురం. ఈ పాసురాల్లో 15వ పాసురం వరకు గోదాదేవి చెల్లుతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి తన చెరులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు తిరుప్పావైలో 12వ పాసురం. 12వ పాసురం దాని అర్థాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 12వ పాసురం అర్థం, లేగ దూడలు గల గేదెలు పాలు పితికేవారు లేక లేగదూడలు తలుచుకుని వాటిపై మనసు పోవడం వల్ల ఆ దూడలే వచ్చి పొదుగులు మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగు నుంచి కారిపోవడం వల్ల ఇల్లంతా బురదమయమవుతున్న ఒకనొక మహేశ్వర్య సంపన్నుని చెల్లెలా మంచు తలపై పడుచూ ఉండా నీ వాకిట నిలిచి ఉన్నాము. మీ ఇంటి ద్వారపు పై కమ్మీని పట్టుకుని నిలిచి ఉన్నాము. కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణుణ్ణి చంపిన శ్రీరాముని గానం చేస్తూ ఉన్నాము. అది విని అయినా నీవు నోరు విప్పవా? ఇంకా మమ్మేలు కొనవా? ఏమి ఈ గాఢనిద్ర? ఊరివారి అందరికీ నీ విషయం తెలిసిపోయింది. లెమ్ము అని కృష్ణుణ్ణి విడవక సర్వకాలములు ఉండటచే స్వధర్మమును కూడా చెయ్యలేని దశ్యందు ఉన్నా ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చెల్లెల్ని మేల్కొల్పారు. లేగ దూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారణతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలువైతివి. ఓ అమ్మా, మేమందరం నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుస్తూ ఉన్నా సహించి నీ గడపను ఆనుకుని నిలిచి ఉన్నాము. పైన మంచు కురుస్తుంది, క్రింద పాలధారలు బురద చేయుచున్నాయి. మేమంతా మనస్సులో మాధవుణ్ణి నింపుకుని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తిదారుల ప్రవాహం సాగిపోతూ ఉంది. కాళ్ళ కింద పాలధారలు అనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతూ ఉంది. మనస్సులో నిరంతరం మాధవ సంశ్లేష భక్తి దారుల విచ్ఛిన్నంగా పొంగి పొరులుతూ ఉన్నా ఈ ముప్పేట దారులతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకోవడానికై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నానమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడు అన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన పది తెల్ల రావణుణ్ణి ముట్టిబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేస్తూ ఉన్నా నీవు నోరైనా మెదుపుట లేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్దరమ్మా? నీ గొప్పతనాన్ని మాకు తెలుసమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరువాడ అందరికీ తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ 7వ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ. అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడు వెంటే ఉండేవాడు. లోకల్లో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు. తను రాముని సేవలో మరచి నిత్యకర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేశాడు, నిత్యకర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్యకర్మానుష్ఠానం చేసింది రాముడి కోసమే, లక్ష్మణుడు నిత్యకర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే. ఈరోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు వదిలినా అవి శ్రీకృష్ణుడి కోసమే.
దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల సేవ మరిచిన అన్నగారికి చెల్లెలా, నీవు మాత్రము నిద్రలో పడి నోమునే మరిచావుగా. ఆకలేసి దూడలన్నీ అంబార వాలుసాయగా, ఆలమందలు కుండపోతగా, పాల వర్షము కురియగా, గోసాలలో పాల వరదలు, మొగసాలలో బురదాయగా, జారకుండా చూరు పట్టుక జాముసేపై ఉంటిమి. జాలి తలచి వేలమించక వెలికి రావే చెల్లెలా, తన సతిని కోరిన పాపి రావణి పదితలలు తరుగంగా కోలతీసి ఎక్కుపెట్టిన కోసలేంద్రుని గాథలు పాడుకుంటూ యమున చేరి పూజ చేద్దామే, మన నోము నోద్దామే. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము, గోకులము కన్యలకు కళ్యాణకరము, లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకో, రే పల్లె పిల్ల మేలుకో. ఇదే తిరుప్పావై 12వ పాశురం యొక్క అర్థం.